చూశారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం వెల్కమ్ టు క్యూబ్ టీవీ నా పేరు జగదీష్ నా షో జర్నీవి జగదీష్కి స్వాగతం మనం ఇప్పుడు పెందుర్తి మండలం చింతలా అగ్రహారం అనే విలేజ్లో ఉన్నామండి ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడానికి వచ్చాం అతను ఓ అభిమాని ఇలాంటి అలాంటి అభిమాని కాదండి తన అభిమానం ఏంటో తన అభిమానించే వ్యక్తికి చూపించుకోవాలి అని అనుకున్నాడు ప్రయత్నించాడు సాధించాడు ఇంతకీ అతను ఎవరి అభిమాని ఆ అభిమానం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం సో అతన్ని కలుద్దామండి ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పిన అభిమాని ఇతనే అండి ఆయన పేరు నాయుడు గారు సో అతను ఎవరి అభిమాని అభిమానం ఎలా పెరిగి పెద్దదై ఇంతవరకు వచ్చింది తెలుసుకోవాలంటే అతని మాటలోనే విందామండి నమస్తే అండి మీ పూర్తి పేరు ఏంటండి నా పేరు పరమేశ్వరి పెద్దనాడు అండి సన్ ఆఫ్ వెంకట్రమణ చింతల గ్రహారం గ్రామం పెందువతి మండలం నాకు ఇక్కడ రైమింగ్ అంతా బాలయ్య బాబు గారు రైమింగ్ ఏదో కనిపిస్తూ ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే బాలాయి బాబు గారు అభిమానా మీరు నిజమా బాలయ్య బాబు గారు అభిమానులైనా సరే యాక్చువల్గా నాకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నడుస్తుంది అని నాకు తెలిసిందండి యాక్చువల్గా ఇక్కడికి ఒక పెద్ద హీరో మీ అభిమాన హీరో రాబోతున్నారు రేపని తెలిసింది అసలు ఆయన ఎవరు ఎందుకు రాబోతున్నారు ఇక్కడికి ఇక్కడ ఏంటంటే గ్రామంలో అందరూ కూడా నందమూరి అభిమానం నాకు తెలిసిన దగ్గర నుంచి ముందు మా నాన్నగారు నందమూరి అభిమాను అండి ఆ తరుణంలో ఉన్న జనరేషన్ అంతా కూడా నందమూరి తలక రామారావు గారికి వేరే అభిమానులండి ఆ తండ్రి జనరే తర్వాత జనరేషన్ అయిన మేము కూడా ఆయన ఫాలో అప్ అవుతూ నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ గారికి వేరే అభిమానులము మేమే కాదు చంద్రగ్రహ్ గ్రామంలో ఊరు ఊరంతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నందమూరి అభిమానులు ఉన్నామండి దానివల్ల నందమూరి బాలకృష్ణ గారు అంటే మాకు చాలా ఇష్టం నందమూరి బాలకృష్ణ గారిని ఎలాగైనా కలవాలని చెప్పి ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన కలవాలని చెప్పి కుతూహలం తున్నింది వయసు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారిని పెళ్లికి ఆహ్వానించాలని చెప్పి ఒక తపనైతే నాలో వచ్చింది అది మ్యారేజ్ కెనవేజ్ చేయాలని చెప్పి నా మైండ్ అయిన దగ్గర నుంచి అదే ఆలోచనలో ఉన్నాను సో అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ జరగబోతుంది బాలకృష్ణ గారు రాబోతున్నారు అంతేనా అంతేనా సరే బాలకృష్ణ గారు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే బయట సోర్సెస్ ద్వారా తెలిసింది మీ బంధువుల ద్వారా మీరు బాలకృష్ణ గారు వస్తే కానీ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పి మూడేళ్ళ నుంచి తాళి చేత్తో పట్టుకుని అలా ఉన్నారంటే నిజమేనా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి నాకు ఎంగేజ్మెంట్ అయ్యి అప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల బాలకృష్ణ గారిని ఇన్వైట్ చేసే పరిస్థితి లేదు అలా అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అలాగలా బాలకృష్ణ గారి షీట్లు ఎప్పుడైతే ఫ్రీ అయి ఉన్నాయో అప్పుడే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నామండి ఇటు ఆ విషయాన్ని మా పెద్దలు ఏంటి పెళ్ళికూరు తరఫున పెద్దలకే తెలియజేయడం జరిగింది ఇప్పుడు సిచ్యువేషన్కి వస్తే ఏంటంటే అన్ని విధాలుగా కరోనా సిచ్యువేషన్ అది లేదు అంతా కూడా ముహూర్తాలన్నీ కూడా బాగున్నాయి ఉన్నాయి కాబట్టి ముందు బాలకృష్ణ గారికి మెసేజ్ తెలియజేసి ఆయన సిచ్యువేషన్ బట్టి ఆయన ఇచ్చిన డేట్స్ బట్టి మనం ఫాలోఅప్ అవ్వద్దని చెప్పి ఇక్కడ వైజాగ్ కాళంకర్ ఎన్బీకే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కాళశంకర్ గారిని కలవడం జరిగిందండి ఆయన వేలపూర్ రామకృష్ణ బాబు గారిని కలవడం జరిగింది ఆయన వెళ్ళి బాలకృష్ణ గారి చిన్నలోనేటువంటి భర్త గారిని రిప్రజెంట్ చేయడం జరిగిందండి ఆయన కోరి ఆయన సలహాల మేరకు ముందు ముహూర్తం పెట్టుకొని రావాలని కోరారు ముహూర్తం రెండు మూడు ముహూర్తాలు చూసుకొని ఓ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి తద్వారా బాలకృష్ణ గారికి ఎన్వైట్ చేయడం జరిగిందండి అభిమానం అంటే మామూలుగా హీరోని కలవాలి హీరోతో మాట్లాడాలి ఫోటో దిగాలి వీలైతే ఆయనతో టీ తాగాలి టిఫిన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనుకుంటారు కదా మీరేంటి ఊహ తెలిసినప్పటి నుంచి నా పెళ్ళికి బాలకృష్ణ గారు రావాలి అని అంటే ఆ కోరిక నేను కోరుకున్నాను ఆ కోరిక పెరుగుతూ వచ్చిందని అన్నారు కదా ఎందుకు ఆ కోరిక ఎందుకు కలిగింది అంటారు అసలు ఇంకా ఒక బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాము కలడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ డేట్గా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి బాలకృష్ణ గారి పెళ్ళికి వస్తే మా గ్రామం అంతకు నందమూరు అభిమానులు కాబట్టి నాతో పాటు అభిమానులు అందరూ కూడా చూసి ఆనందపడతారు బంధువులు కూడా సంతృప్తి చెందుతారు ఆ విధంగా బాలకృష్ణ గారి యొక్క అభిమానం కూడా ముందుగా చాటు అందరికీ తెలియపరిచినట్టు వ్యక్తపరిచినట్టు ఉంటుందని చెప్పి అనేది అయితే నాలో ఉన్నది దాన్ని మా పెద్దలు తెలియజేయడం జరిగింది అటు పెళ్లికూరు తరపు వాళ్ళని తెలియజేయడం జరిగింది అన్ని విధాలుగా ఇప్పుడు నా యొక్క ఆ యొక్క తపన్ని మా గ్రామస్తులందరూ కూడా సఫరంతో అందరూ పంచుకొని నా యొక్క పెళ్లి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ మమేకమై దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు బాలకృష్ణ గారు వస్తేనే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు మీ మ్యారేజ్ని ఇది అంటే మామూలుగా అంటే సరే మీ వరకు మీకు అభిమానం ఉంది తర్వాత మీ తండ్రి గారు కూడా అంటే అభిమానం ఉంది కాబట్టి మీ వరకు ఓకే మీ శ్రీమతి గారిని కాబోయే శ్రీమతి గారి పెద్దల్ని అంటే మీ మామగారు కాబోయే మామగారు వాళ్ళని ఎలా ఒప్పించారు నందమూరి అభిమానులు అండి ఓకే ఓకే సో నందమూరి అభిమానులు అవ్వడం వల్ల అందరూ ఓకే చేశారు అందరూ బాలకృష్ణ గారు వస్తున్నారు అంటే అది ఒక రకమైన బాలకృష్ణ గారు అంటే ఎవరు వద్దంటారండీ ఆయన ఆహ్వానం వస్త ఆయన వస్తున్నారంటే నేనే కదా నా పొజిషన్లో ఉన్న ఏ కుటుంబం ఏ తల్లిదండ్రుల కుటుంబం అయినా ఒప్పుకుంటారు ఆ బాలకృష్ణ గారికి అభిమానం మేము ఎక్కువ గ్రామ గ్రామంలో ఎక్కువ అభిమానులు ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అంటే బాలకృష్ణ గారి మీద అంత అభిమానం పిచ్చి అభిమానం అంటే ఒక విధంగా చెప్పాలంటే వేరే వాళ్ళ దృష్టిలో పిచ్చి అభిమానం కింద లెక్క ఎందుకంటే మీరు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళ నుంచి పెళ్లి చేసుకోకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టినా కూడా ఆయన వస్తే కానీ నేను చేసుకోను తాళి కట్టినాను కూర్చున్నారంటే ఒక విధంగా పిచ్చి అభిమానం కింద లెక్క అంటే కళాకారులకు అలాంటి అభిమానులు కూడా ఉంటారు అది వేరే విషయం అసలు ఆ అభిమానం మీకు ఎలా కలిగింది చెప్పం కదండి చూస్తున్న నందమూరి గారు బాబు సినిమాలు చూస్తూ పెరిగాం ఆయన ప్రజెంట్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం సమాజం పట్ల ఉన్న ఆయనకున్న అవగాహనకి మనకున్న ప్రజెంట్ ఉన్న అవగాహనకి బాలయ్య బాబు గారు అంటే ఒక అభిమానం గుండెలో బలంగా నాటికిపోయింది ఓహో తెలిసిందే ఓహో మైండ్ మెచ్యూట్ అయిన దగ్గర నుంచి బాలయ్య బాబు గారు అయినా సరే కలవాలని తప్పునుండింది ఒకసారి కలిసాం బాలయ్యబాబుని కలిసిన తర్వాత ఏంటంటే బాలయబాబు గారిని పెళ్ళి తీసుకొస్తే కలిస్తేనే ఒక ఆనందం ఒక సంతృప్తిని ఇచ్చింది అదే బాలయబాబు పెళ్ళికి వస్తే ఆ జీవితాంతం లాంగ్ ఉండిపోద్ది అని ఒక బలమైన కోరిక అనమాట అది అది ఏంటంటే ఆ కోరిక ఏంటంటే ఇది ఎంగేజ్మెంట్ మూడు ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నది ఈ కోరిక అయితే ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి ఉన్నదనమాట ఆ సిచ్యువేషన్ బట్టి బాలకృష్ణ గారిని ఎలాగైనా రప్పించాలని ఎలాగైనా ఇక్కడికి ఆహ్వానించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని సంకల్పం అయితే బలంగా ఉందన్నమాట ఇప్పుడు ఆయనతో మాట్లాడడం అంతా జరిగింది మీరు వెళ్ళారు పర్సనల్ గా కలవడానికి వెళ్ళారా ఆ ఛాన్స్ లేదండి బాలకృష్ణ గారిని ఇప్పుడు కూడా డైరెక్ట్గా నేరుగా ఇన్వైట్ చేయ కలవడం లేదు వైజాగ్ పేషెంట్ చెప్పినట్టు మా కాళ గారి ద్వారాగా తర్వాత భారత వెలకపూర్ రామకృష్ణ బాబు ద్వారా తర్వాత భారత చిన్న భారత గారిని కలిసి వాళ్ళ యొక్క నిర్ణయాల మేరకు మేము అంతా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది బాలకృష్ణ గారికి విషయం తెలిసిన వెంటనే ఒక అభిమాని నేను వస్తే కానీ తాళి కట్టినట్టున్నాడు ఆయన పెళ్లి చేసుకుని అంటున్నాడు అన్న విషయం తెలిసిన వెంటనే ఆయన ఎలా ప్రతిస్పందించారు అలాంటిది ఏనా అంటే వాళ్ళ ద్వారా మీకేం తెలిసిందా ప్రతిస్పందీ సిచువేషన్ ఏంటంటే ప్రజెంట్ అక్కడ సిచువేషన్ లేదండి రీసెంట్ గా తారకరత్న గారు చనిపోవడం వల్ల ఓకే ఓకే చనిపోవడం వల్ల బాలకృష్ణ గారి ప్రజెంట్ సినిమాలన్నీ పోస్ట్పెన్ చేయడం జరిగింది ఎక్కువ ప్రెజర్ అయితే ఆయన మీద కూడా ఎక్కువ ప్రెజర్ ఉన్నది ఎందుకంటే డేట్స్ అన్ని అప్డేట్ అయిపోవడం వల్ల ప్రెజర్ అనేది ఉన్నదా సో ఆయనతో మాట్లాడే అవకాశం అయితే మీకు కలగలేదు కానీ ఈ మొత్తం కార్డ్స్ ఇవన్నీ వీళ్ళ ద్వారా బాలకృష్ణ గారి చిన్నుడు ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఆయన ద్వారా కానీ ఎమ్మెల్యే వెలగప్పుడు రామకృష్ణ బాబు గారి ద్వారా కానీ కాళశంకర్ గారి ద్వారా కానీ ఆయనకి అందజేశారు అంతే కదండి అంతే రేపు ఏ టైంకి రాబోతున్నారండి ఆయన తెలియదు ఓకేనా ఆయన ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఏ టైంలో వస్తే అది అవుతారు యాక్చువల్గా ఇప్పుడు బాలయ్య బాబు మీద మీకు అంత అభిమానం కలిగింది కదా బా మీకు ఊహ తెలిసిన తర్వాత బాలయ్య గారి సినిమా ఏది బాగా గుర్తున్న సినిమా అన్ని సినిమాలు గుర్తున్నాయండి ఆ సినిమా సినిమా అన్ని సినిమాలు గుర్తున్నాయి నేను ఫస్ట్ ఆ ఓన్ నేను ఓన్గా వెళ్ళిన సినిమా అయితే రెడ్డి ఎంత ముందు సినిమాలన్నింటినీ కూడా మన్నీ అయితేనేమో అండి మా నాన్న అయితేనే చిన్న అయితేనే తీసుకెళ్లేవారు ఫస్ట్ టైం నేను ఓవర్ తెలిసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వన్ అదే ఒక ఫ్రెండ్ని తీసుకొని ఓన్గా అంటే పర్సనల్గా వెళ్తుంటారు కదండి ఫస్ట్ టైం రెడ్డి సినిమాకి వచ్చానండి ఇంకా తర్వాత నుంచి నేను వెళ్లడమే కాదు ప్రతి సినిమాకి మా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు బాలకృష్ణ గారు మీ పెళ్ళికి వస్తానని ప్రామిస్ చేశారు అని వస్తున్నారు సో అరేంజ్మెంట్స్ అన్ని భారీ ఎత్తున చేస్తున్నారు ఒక చూస్తే ఒక ఐదు కిలోమీటర్ల వరకు హోర్డింగ్లు అని పెట్టేశారు మీరు నేను చూసుకుంటూ వచ్చాను అవన్నీ బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత మీరు ఆయనతో చెప్పే మాట కానీ లేకపోతే మీ మనసులో మాట కానీ ఏంటండి జై బాలయ్య జై బాలయ్య ఓకే యూనివర్సల్ స్లోగన్ కదా ఇది జై బాలయ్య అది మొన్నే ఒక రీసెంట్గా అదే వీరసింహారెడ్డిలో ఒక డైలాగ్ ఏదో ఉంది కదా ఆ డైలాగ్ ఒకసారి చెప్పగలరా ఎక్కడ వినిపిస్తుంది ఈ జై బాలయ్య శ్లోకనూ జై అంతా రాత్రి పది తర్వాత ఏ పబ్బు దగ్గరికి వెళ్ళినా వినిపించే స్లోకనం యోస్ మనకోసం అని చెప్పి పెళ్ళికొడుకు గారు డ్యాన్స్ వేస్తున్నారు రెడీ జోష్ చూసారు కదండి ఇప్పుడు మన పెళ్ళికొడుకు ఏ లెవెల్లో డ్యాన్స్ చేశారు బాలయ్య గారు అభిమాని అంటే ఆ జోష్ ఎలా ఉంటుందో ఆ జోష్ అనేది ఆయన చూపించారు అంటే బాలయ్య గారు తన పెళ్ళికి వస్తున్నారన్న ఒక ఎనర్జీ తోడైనట్టుంది ఆయనకి వేరే లెవెల్లో డ్యాన్స్ చేశారు పెదినాయుడు గారు సో కంగ్రాట్స్ అండి మీకు అండ్ ఐ విష్ ఆల్ సక్సెస్ లైఫ్లో అంటే బాలకృష్ణ గారు అంటే ఏ అభిమానికి దొరకని చాలా తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం మీకు దొరికింది మీ అభిమాన హీరో మీ పెళ్ళికి వస్తున్నారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని దీవించడానికి వస్తున్నారు సో మీకు లైఫ్లో అంత బాగా జరగాలని నూరేళ్ళు నిండు నూరేళ్ళు మీరు పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి